రేపీ మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో బియ్యం డ్రమ్ములో ఈ యొక్క చిన్న మూటని పెడితే వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలు పోవడంతో పాటు వారికి అన్ని దిక్కుల నుంచి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. కుబేరుని యొక్క అనుగ్రహం, ఆ లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు వారి ఇంట్లో వెల్లువెరుస్తాయి. మరింతకు ఈ యొక్క పౌర్ణమి మాఘ పౌర్ణమి రోజున చేయవలసినటువంటి ఆ చిన్న పరిహారం ఏంటి, అదే విధంగా ఇది ఎప్పుడెప్పుడు చేసుకోవచ్చు అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. రేపే మాఘ పౌర్ణమి. ప్రతి మాసంలోనూ మనకి పౌర్ణమి అనేది వస్తూ ఉంటుంది. అయితే మాఘ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి ఈ మాఘ పౌర్ణమి రోజున మన ఇంటి డ్రమ్ము అంటే బియ్యం డ్రమ్ములో మనం ఈ యొక్క చిన్న మూటను పెట్టుకోవాలి. ఇలా పెట్టడం ద్వారా మన యొక్క కుటుంబానికి బియ్యం అంటే ఏంటి, ధాన్యలక్ష్మి. ధాన్యలక్ష్మి ఎప్పుడు కూడా నిండుగా, నిండుకోకుండా నిండుగా ఉండాలి అంటే ఈ యొక్క మూటని బియ్యంలో పెట్టుకోవాలి. ఇలా ఈ మూటని పెట్టుకోవడం ద్వారా మనకు ఎప్పుడు కూడా ధాన్యానికి అంటే భోజనానికి లోటే ఉండదు. దాంతో పాటుగా ఆ సిరుల తల్లి లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహ ప్రాప్తి కూడా మనకు కలుగుతుంది. బియ్యం, ఎందుకంటే బియ్యం అంటే ధాన్యలక్ష్మి కాబట్టి మనకు సిరి సంపదల్ని ఒసగేటటువంటి తల్లి కాబట్టి ఆ తల్లికి మనం చేసుకునేటటువంటి చిన్న పరిహారం ద్వారా మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుకోవడంతో పాటుగా లక్ష్మీదేవి కుబేరుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోగలుగుతాం. మరి దీనికోసం మనం చేయవలసింది ఏంటి అని చూసుకుంటే కనుక, పౌర్ణమి గడియలు ఎప్పుడైతే మొదలైతాయో అప్పటి నుంచి పౌర్ణమి గడియలు ముగిసేలోపు మీరు ఏ టైంలోనైనా ఈ యొక్క పరిహారాన్ని చేయొచ్చు. కానీ ఈ పరిహారాన్ని చేసినప్పుడు మాత్రం మీరు తప్పగా తలస్నానాన్ని ఆచరించి ఉండాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత వంటింటిని మొత్తాన్ని శుభ్రం చేసుకోండి. స్టవ్ మొత్తం శుభ్రం చేసుకుని చక్కగా కింద ముగ్గులు అవి పెట్టుకుని బియ్యం డ్రమ్ దగ్గర కూడా శుభ్రం చేసుకుని చక్కగా చిన్న ముగ్గులు పెట్టుకోండి. ఆ తర్వాత మీరు ఒక చిన్న పసుపు లేదా ఎరుపు క్లాత్ తీసుకుని ఆ క్లాత్ లో గుప్పెడు బియ్యాన్ని పోయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, కొద్దిగా కర్పూరం మొత్తం కలిపి ఈ యొక్క చిన్న క్లాత్ ని మూటలాగా కట్టండి. పెద్ద మూట అవసరం లేదండి, చక్క ఒక గుప్పెడు బియ్యమే కాబట్టి చిన్న మూట అవుతుంది. అందులో చిటికెడు పసుపు వేసుకోండి, తర్వాత కర్పూరాన్ని వేసుకోండి. కర్పూరాన్ని ఇలా నలిపేసి ఆ బియ్యం మొత్తానికి పట్టేటట్టుగా వేసుకుని దాన్ని చక్కగా చిన్న మూటలాగా కట్టేసేయండి. కట్టేసి మీరు పౌర్ణమి గడియలు మొదలైనప్పుడు ఇది వేసుకుంటే చక్కగా మీరు పౌర్ణమి గడియలు ముగిసిపోయిన తర్వాత అంటే పౌర్ణమి ముగిసిన తర్వాత రోజు ఉదయాన్నే ఈ యొక్క మూటని తీసేసి పారే నీళ్లలో ఈ మూటని అలా వదిలేసేయండి. ఓపెన్ చేయొద్దు, ఓపెన్ చేయొద్దు. ఆ మూటను తీసుకుని బయలుదేరిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు. తీసుకెళ్లి పారే నీళ్లలో వేసి అక్కడ కూడా వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి. దేవుడికి దండం పెట్టేసుకోండి ఇంటికి వచ్చిన తర్వాత. ఇంతే. ఇలా చేస్తే మన ఇంట్లో ధాన్యలక్ష్మి కొలువై ఉండడానికి కావలసినటువంటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి. ధాన్యలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉండడమే కాకుండా ఆ కుబేరుని యొక్క అనుగ్రహం మన ఇంట్లో ఉండేలాగా చూస్తుంది. ఇలా చేయడం ద్వారా మనకు ధాన్యలక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ధాన్యలక్ష్మి అంటే అన్నపూర్ణాదేవి. ఇలా అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలగడంతో మనకున్నటువంటి కష్టాలు అదే విధంగా బాధలు అనేవి పోయి చక్కటి ధన ప్రాప్తి, అంతేకాకుండా మన యొక్క కుటుంబానికి కావలసినటువంటి అంటే తరతరాలకు కావలసినటువంటి సమృద్ధి కలుగుతుంది. మరి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున ఈ పరిహారాన్ని చేసుకోండి. ఇంకా వీలైన వాళ్ళు ప్రతి నెల వచ్చేటటువంటి పౌర్ణములకు మీరు ఇది ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. కానీ మాఘ పౌర్ణమికి చేసుకుంటే ఇంకా బాగా ఫలితం దక్కుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ విధంగా తప్పకుండా చేసుకుంటారని ఆశిస్తూ శుభం భూయాత్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.